మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు భీమస్వామి, మాది సర్వాపురం గ్రామం, మండలం నరసంపేట, జిల్లా ఊరంగల్. మాయి గేదెలు బయట కట్టేసినాం, సరిపోక జాగా కట్టేసినందుకు వాళ్ళు నైట్ వచ్చి దొంగతనంగా ఇప్పుకపోదాలు. ఇప్పుకపోదా అంటే నేను లేచిన, లేచే వరకు కుక్క మురిగింది. కుక్క మురుగు దానిందని లేచే వరకు దూడని ఇప్పుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతా అంటే ఎడిపోతారు, మా దూడని పట్టుకొని నిండి వరకు కథ మేము కొన్నాము అని ఇప్పుకొని పోతారు. ఇప్పుకొని పోతా అంటే ఒక ఆయన విడిచిపెట్టి పోయిండు. ఆయన దొరికింది, ఆయన దొరికితే తీసుకొచ్చి కట్టేసినాం. కట్టేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసినాం. చేస్తే వాళ్ళు అన్నారుగా, మేము డ్యూటీలో ఉన్నాం సార్, ఎలక్షన్ల డ్యూటీలో, ఇప్పుడు ఇవ్వలేరు, తెల్లారినాక తీసుకుపోతామని అన్నారు. అన్నాక తెల్లారినాక వచ్చిళ్ళు, వచ్చి తీసుకొని పోయిళ్ళు. పాడ గేదెలను చేస్తాం. పాడ గేదెలను చేసి ఇంట్లో సరిపోతలేవని రోడ్డుకు రెండు కట్టేసినాం. రెండు కట్టేసినాక నైట్ ఒకటింటికి ఆటో తిరుగుతా ఉంది, రెండు రౌండ్లు వేసింది. రెండు రౌండ్లు ఎందుకు ఎత్తుంది, ఆటో ఎందుకు పోతుంది ఇట్లా అని మేము అనుకునే వరకు అది ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా హాస్పిటల్ పోతారా, పిల్లలు వెళ్ళిన హాస్పిటల్ తీసుకుపోతారు కావచ్చు అని అనుకున్నాం. అయినా మళ్ళీ ఎంబడే రిటర్న్ అయింది. అరే ఎంబడే ఎందుకు రిటర్న్ అయింది అని మేము అనుకున్న ఆలోచన పుడుతూనే ఉన్నది. ఇక్కడ కుక్క మోతుకుంటుంది, ఆడ దించిండా మేము, ఆడ తీసుకుపోయి ఎక్కడో పెట్టేచ్చిండి ఆటోని, ఇక్కడ దించి అది ఇప్పుకరమ్మని చెప్పిండు. ఆమె ఇప్పుకొని పట్టుకొని పోతాడు, ఆమెకు ఎదురొచ్చి తాడు పట్టుకొని పోతాడు. మేము బయటకు వెళ్ళే వరకే తాడు పట్టుకొని ఒకరు కొడతారు, ఒకరు పట్టుకొని పోతారు. ఎవరు లేవాళ్ళు ఎటు పట్టుకుపోతారు, అవి ఎవరిదాన్ని పట్టుకుపోతారు, లాగు లాగు లానే వరకే ఆ తాడు అక్కడ వేసిండి. ఒక్కటే ఉరుకుడు ఆమెను తీసుకొచ్చి మా బాబా మేము అందరం తీసుకొచ్చి కట్టేసినాం. ఇక్కడ కట్టేసి ఇక్కడ ఎందుకు చేస్తారు, ఎందుకు ఇట్లా చేస్తారు అంటే ఇక ఆమె ఏదో ఒకటి చెప్తుంది, ఇక ఆమెకు ఇష్టం వచ్చిన సమాధానం చెప్తుంది ఇక ఆన్సర్ లేకుండా. ఇదివరకు ఒకటి బర్రె పోయింది, అట్లనే పెద్ద బర్రె పోయింది, 30-40 వేల బర్రె. ఏడ్చి ఏడ్చి అప్పుడే కూకున్నాం, దొరకలే ఇక, దొరకలే ఏం లేదు. ఇట్లనే ఇప్పుడు కూడా మేము ఇక పండుకొని ఉంటే అట్లనే తీసుకుపోతారు, ఇప్పుడు కూడా ఏడ్చి అప్పుడే కూకుందాం. ఇట్లా ఎందుకు దొంగతనం చేద్దాం మస్తు, అది ఎంత కష్టపడితే ఆ బర్రె అంత పెద్దగా అయితే అవి మస్తు. అది పోయి సంవత్సరం అవుతాం, సంవత్సరం కేసు పెట్టినాం పోలీస్ స్టేషన్. ఫలితం దక్కలే, ఏం రా ఇయ్యలే మాకు, ఇవ్వలేం చేయలే సాయం అప్పుడు.